కృష్ణయ్య కృష్ణ కృష్ణుడు అనే టైటిల్తో వచ్చిన తెలుగు సినిమాలు ఏంటో చూద్దాం పదండి. ముందుగా ఎన్టీఆర్ గారి సినిమాలు రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, రామకృష్ణులు, కృష్ణావతారం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణార్జున యుద్ధం, వీరాభిమన్యు, వీటిలో కొన్ని మల్టీస్టారర్గా వచ్చాయి. ఒక మూవీలో బాలకృష్ణతో కలిసి నటించారు ఎన్టీఆర్. ఇంకొన్ని చిత్రాల్లో ఏఎన్ఆర్ గారితో కలిసి నటించారు ఎన్టీఆర్ గారు. రామకృష్ణులు అనే సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు నేనంటే నేను అనేలా నటించారు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా నిలిచింది అప్పట్లో ఈ మూవీ. 1978లో వివి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఈ మూవీ రావడం జరిగింది. జయప్రద, జయసుధలు హీరోయిన్గా నటించారు. ఇక మిగతా చిత్రాలు దాదాపు అన్ని పౌరాణిక సినిమాలే. రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు మూవీలో ఎన్టీఆర్, ఎన్బికే లీడ్ రోల్స్లో, రాఘవేంద్రరావు డైరెక్షన్లో నటించారు. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారి కృష్ణ టైటిల్ మూవీస్ రాముడు కాదు కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, తాండవ కృష్ణుడు, గోపాలకృష్ణుడు, మురళీకృష్ణ. 1964లో జమున ఏఎన్ఆర్ జంటగా వచ్చిన మురళీకృష్ణ సినిమాకి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు. 1978లో బిఎస్ సుబ్బారావు డైరెక్షన్లో వచ్చిన మూవీ చిలిపి కృష్ణుడు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రావడం జరిగింది. ఏఎన్ఆర్ వారిణిశ్రీ జెండగా నటించారు. 1984లో పి చంద్రశేఖర రెడ్డి డైరెక్షన్లో వచ్చిన చిత్రం తాండవ కృష్ణుడు. జయప్రద హీరోయిన్గా నటించారు. 1982లో ఏ కోదండరామిడి డైరెక్షన్లో వచ్చిన చిత్రం గోపాలకృష్ణుడు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు కృష్ణావతారం, హరే కృష్ణ హలో రాధా, కృష్ణ పరమాత్మ, కెప్టెన్ కృష్ణ, కృష్ణ గారడి, కిలాడి కృష్ణుడు, బలే కృష్ణుడు. సూపర్ స్టార్ కృష్ణ గారు తన సొంత పేరునే సినిమా పేరుగా పెట్టుకొని మంచి విజయాలు సాధించారు. పైన చెప్పిన సినిమాలన్నీ మంచి కాన్సెప్ట్తో వచ్చినవే. కృష్ణావతారం సినిమా 1982లో బాబు డైరెక్షన్లో వచ్చింది. కృష్ణగారడి సినిమా 1984లో, కృష్ణగారడి సినిమా 1986లో విజయబాబినీడు డైరెక్షన్లో వచ్చింది. 1979లో కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కెప్టెన్ కృష్ణ. 1980లో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన మూవీ కిలాడి కృష్ణుడు. విజయ నిర్మల డైరెక్షన్లో వచ్చిన మరో మూవీ కృష్ణ పరమాత్మ. 1980లో కె రామేందరరావు డైరెక్షన్లో వచ్చిన చిత్రం బలే కృష్ణుడు. నెక్స్ట్ శోభన్ బాబు సినిమా బలరామకృష్ణులు, కృష్ణార్జునులు. సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ శోభన్ బాబు మల్టీస్టారర్గా వచ్చిన సినిమా కృష్ణార్జునులు. ఈ సినిమాలో శ్రీదేవి, జయప్రదలు హీరోయిన్గా నటించారు. 1982లో దాసనారాయణ డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. 1992లో రవిరాజ పింశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా బలరామకృష్ణులు. ఈ సినిమాలో శోభన్ బాబు, రాజశేఖర్, జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించారు. బలరామయ్యగా శోభన్ బాబు, రామకృష్ణగా రాజశేఖర్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ రెబల్ స్టార్ కృష్ణమరాజు గారి సినిమా కృష్ణవేణి. 1974లో వి మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా కృష్ణవేణి. కృష్ణమరాజు గారి సరసన వాణిశ్రీ నటించారు. నెక్స్ట్ మెగాస్టార్ గారి సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. 1982లో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. చిరంజీవి, మాధవి, గొల్లపొడి, మారుతిరావు లీడ్ రోల్స్లో వచ్చిన సినిమా ఇది. సూపర్ హిట్గా నిలిచి ఒక సంవత్సరం పాటు ఆడిన సినిమా ఇది. నెక్స్ట్ యువరత్న బాలకృష్ణ గారి సినిమాలు ముద్దుల కృష్ణయ్య, అల్లరి కృష్ణయ్య, కృష్ణబాబు, శ్రీ కృష్ణార్జున విజయం, కలియుగ కృష్ణుడు. వీటిలో ముద్దుల కృష్ణయ్య బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి సిల్వర్ జూబ్లీ మూవీగా నిలిచి షిఫ్ట్లతో 365 రోజులు ఆడింది. కోడి రామకృష్ణ డైరెక్షన్లో 1986లో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి, రాధా నటించారు. 1986లోనే వచ్చిన సినిమా కలియుగ కృష్ణుడు. ఈ మూవీ కూడా సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ కింగ్ నాగార్జున గారి సినిమాలు మురళీకృష్ణుడు, కృష్ణార్జున. 1988లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మురళీకృష్ణుడు. ఈ మూవీలో నాగార్జున సరసన రజని నటించారు. మంచు, విష్ణు, నాగార్జున కలిసి నటించిన చిత్రం కృష్ణార్జున. నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ సినిమా కృష్ణ. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది అప్పట్లో. నెక్స్ట్ నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్లో వచ్చిన సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్లో, మాస్ అండ్ క్లాస్ రోల్లో అదరగొట్టేశారు. శ్రీకాంత్, వేణు లీడ్ రోల్స్లో వచ్చిన సినిమా శ్రీకృష్ణ 2006. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన సినిమా కృష్ణం వందే జగద్గురు. ఈ మూవీలో రానా, నయతార కలిసి నటించారు. కృష్ణ తనయుడు రమేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా చిన్ని కృష్ణుడు. రామ్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన సినిమా రామరామ కృష్ణ కృష్ణ. నాగశౌర్య హీరోగా వచ్చిన సినిమా కృష్ణ విందా విహారీ. నారా రోహిత్ హీరోగా వచ్చిన చిత్రం బాలకృష్ణుడు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.